వికరావపేట ఓదేల్ గారు, ఉప్పమడుగు రమేష్, అయోధ్య కృష్ణయ్య గారు, కుమ్మర్పల్లి అంజన్న, వైతాపూర్ అమరేందర్, చెర్లకొండపూర్ ప్రియతమ నాయక్ గారు, కలకొండ కరితక్క గారికి వేదిక పైన పార్టీ సిబ్బంది గారికి, పూర్ణిమ గారికి, మాజీ డిప్యూటీసీ సోదరి రమాదేవి గారికి, రైతు సమన్వయ సమితి నాయకురాలు, మాజీ ఎంపీపీ దయచేసి పుయ్యా శ్రీధర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. యువ నాయకుడు భారతీయ మహోత్సవం రాజీనామా చేసి పట్టించాడు. అదేవిధంగా హరీష్ రావు గారు రామాజ్పేట మాజీ సర్పంచ్, యాదవ సంఘ నాయకుడు మాసర్ రవి గారు, మరి గతంలో మేము చూసేదక్క చిన్నప్పుడు మా ఇళ్లలో కూడా అందరు పీడింగ్ చేసేది అప్పుడున్నటువంటి కార్మిక నాయకుడు, అప్పుడున్నటువంటి సిపిఐ సిపిఎం నాయకుడు అక్కలందరినీ చెల్లెలందరినీ బజారుకు తీసుకుపోయి ధర్నాలు రాస్తారోకలు చేసేటువంటి సందర్భాలు అవి. ఈ రోజు అవి ఉన్నాయా అని అడుగుతున్నాం. ఎవరైతే పడుకు బలైన వర్గాలు ఇబ్బందులు ఉంటే నా అక్క చెల్లెలు పీడింగ్ చేస్తారో, మరి వారికి ఇబ్బంది దృష్ట్యా మా అక్క కవితక్క గారు మరి వారికి పీడి కార్మికుల పింఛన్ ఇయ్యాలి జీవన వృత్తి అని చెప్పి పెద్దలు కేసీఆర్ గారిని ఒప్పించి మరి రాబోయే నెలలో మీ అందరు కూడా అక్క చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఏ కడు పీదరికం ఉండి పీడి చేయలేక చేసి రోగాల పాలైనటువంటి మీ అందరు కూడా 2016 రూపాయలు వస్తాయని చెప్పి అలాగే వివిధ గ్రామాల సర్పంచులు పూర్ణపల్లి పాలం లత గారు, జగన్నాథ్పూర్ ఆత్మ విజయ్ గారు, చిత్తలూరు అనుపురం శ్రీనివాస్ గారు, నాయకుడు చెప్పిన పట్టణ అధ్యక్షుడు ఇంతియాజ్ గారిని వెళ్ళవలసింది. అందరు కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అధిక నిధులు కేటాయించినందుకు అక్కని అధిక మెజార్టీ తో గెలిపించాలన్న ఒక లక్ష్యంతో టీఆర్ఎస్ లో చేరడం జరిగింది. అలాగే మన యొక్క తెలంగాణ ఆడబిడ్డ, మన యొక్క తెలంగాణ సాంప్రదాయం కాపాడుతున్న అక్కను భారతదేశంలోనే పార్లమెంట్ లో అత్యధికంగా మెజార్టీగా గెలిపించి అక్కను మనం దేశంలో నలుమూలలో మాట్లాడే విధంగా గెలిపించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కోరుతున్నాను. జై తెలంగాణ. కైతక నాయకత్వం, సంజయ్ అన్న పిలుపు, జై తెలంగాణ. రాష్ట్రంలో 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కలిసి మన ప్రియతమ నాయకురాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి రేపటి నాడు ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఢిల్లీలో కూడా మన వాళ్ళు శాసించే పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉండాలి. గత ఐదు సంవత్సరాలుగా మన తెలంగాణ వాణి, తెలంగాణ ప్రజల కోస అక్కడ విశేషంగా వినిపించిన మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ఈ ఎలక్షన్ లో కారు గుర్తుపై పోటీ చేస్తా ఉన్నారు. మరి మనందరం కూడా వారికి భారీ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. ప్రియతమ నాయకురాలు, మన ఎంపీ గారు మన మండలం కోసం, వివిధ గ్రామాల్లో రోడ్ల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిండ్రు. ఆ విషయం అందరికి కూడా తెలుసు. మరి అంతేకాదు, మన పార్లమెంట్ సభ్యురాలను చాలా మంది విమర్శించడే పని పెట్టుకుంటారు. ఇక మన జగిత్యాల కాడ ఉన్న పెద్ద నాయకుడు అయితే ఇక రోజు అదే పని. రోజు కవిత కాంతం జగిత్యాల నుంచే ప్రారంభం అంటారు. కానీ ఆ కారు కింద ఎట్లా క్రష్ అయిందో, ఎట్లా నలిగిపోయిందో, ఎట్లా 60,000 ఓట్లతో ఓడిపోయిందో మీరు అందరూ చూడడం జరిగింది. అయినా ఇంకా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. మరి ఇలా చెప్తా ఉన్నాం, మన కవితక్క గారు ఇక భారతీయ జనతా పార్టీని విమర్శిస్తుంటారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా వారికి అవార్డు ఇచ్చిందే వారు బీజేపీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు. అంటే ఆ మాత్రం కూడా వారు ఆలోచన చేయట్లేదు. ఇదే బీజేపీ మంత్రి ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడిండు, ఏం చేయని సంగతి మనందరికీ తెలుసు. ప్రతి వాళ్ళు విమర్శించడం ఒక్కడే పని పెట్టుకున్నారు. మరి చూస్తా ఉన్నాం, గతంలో మధ్యాశ్రీ గారు పార్లమెంటు సభ్యులుగా ఉండి
ఎన్నడన్నా ఏ ఊరికన్నా నచ్చిందా? నేను ఇది చేసినా అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పే ముఖమని ఉన్నా నేను అడుగుతా ఉన్నా. జగిత్యాల కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుడు, బట్టలు నలగకుండా కూర్చోడు, కవితక్క గారి విమర్శించుడు, కేసీఆర్ గారు విమర్శించుడు, టిఆర్ఎస్ నాయకులు విమర్శించుడు, అదో ఫ్యాషన్. ఇకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి అరవింద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. మనందరం చూసాం గత 2 సంవత్సరాల నుంచి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. రాయకల్ లో ఫ్లెక్సీలు, రామాజ్పేట లో ఫ్లెక్సీలు, భూపత్పూర్ లో ఫ్లెక్సీలు. ఈ ఫ్లెక్సీలు పెట్టిండే తప్ప ఎన్నడన్నా ఢిల్లీకి పోయి వాళ్ళ సర్కారు ఉండే మరి పనిచేద్దామని ఆలోచించిండా? ఆఖరికి నేను అడుగుతున్నా, నేను మరి ఎట్లనే తిరిగినా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కాకముందు ఏం చేస్తుంటే కవితక్క మనకి పని కావాలి. విద్యాశాఖ మంత్రి గారి దగ్గర కోల్ జగదీష్ రెడ్డి గారి దగ్గరికి, జగదీష్ రెడ్డి గారు మాకు పని కావాలి. ఈ రకంగా చెప్తా పోతే చాలా ఉన్న ఒక పేజంతున్నది, చెప్తా పోతే పేజంతున్నది, ఉడకపోతుంది, ఎండలు ఉన్నారు. మరి పసుపు రైతులు ఆగ్రహంతో చాలా మంది పోటీ చేస్తున్నారు, దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఒక కుట్రలాగా అయింది. ఆ పసుపు రైతులు ఎవరు? మీరు ఫేస్బుక్లు చూస్తే, వాట్సాప్ చూస్తే, లేదా ఇక్కడ కొత్తపేట కోతే పసుపు రైతు ఎవలయ్యా అంటే కాంగ్రెస్ కమిటీ వాళ్ళు అమ్ముకొని జీవన్ రెడ్డి గారితో తిరిగినాను. ఆలూరు పోతే పసుపు రైతు ఎవలయ్యా అంటే కాంగ్రెస్ కమిటీ వాళ్ళు అమ్ముకొని జీవన్ రెడ్డి గారితో తిరిగినాయని. ఇటుకాల కోతే ఎవరయ్యా అంటే కాంగ్రెస్ కమిటీ వాళ్ళు జీవన్ రెడ్డి గారితో తిరిగినారు. అదే రాయకల్ నుంచి చేసిన రోజు ముగ్గురు వాళ్ళు అదే అంటే గెలుస్తామనే ధైర్యం లేక, ఎందుకంటే మరియాస్కి గారు ఎన్నడు తిరగలే. అసలు పారిపోయింది, నేను ఇలా పోటీ చేయ్యా, పేపర్లలో చూసుంటారు మీరు, భువనగిరికి వెళ్ళి పోటీ చేస్తా, అక్కడిక్కడ చేస్తా అంటే ఏం నడదు, నువ్వు ఇదివరకు ఆన్యంలో ఓ పోటీ అంటే బలివీడికి వచ్చిండు, వీడికి ఎట్లా వచ్చిండు, బలివీడికి వచ్చిండు ఇక గెలవడానికి చెప్పి ఒక కుట్ర వండేది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినట్టుంది కవితక్క. మరి ఈ ప్రజలు దుత్తులు వెళ్తుంది అంతేనా ఈ ఆడబిడ్డల ఆదరణ అని చెప్పో కుట్ర వండిరు, అందరు నామినేషన్లు వేసారు. దానివల్ల ఇప్పుడు అమ్మలారా అక్కలారా ఒక్కడే నిమిషం తల్లికి ఒక్కడే సరిగింది అతి ముఖ్యమైన విషయం. అమ్మలారా అక్కలారా ఇప్పుడు ఎలక్షన్లో పోతే మొన్నటినాడు మీరు పోయి కారు గుర్తుకు అల్కా ఓటేసిర్రు, ఒక్కసారి మీరు అయ్యగానే ఏమైంది కారు గుర్తు దగ్గర క్వీయం అన్నది, ఆ క్వీయం అడగనే ఏమైంది కాంగ్రెస్ వాళ్ళది గూబా క్వీయం అన్నది. ఆ దెబ్బకు నేను గెలిచి మీ ముందడుగు వచ్చిన, కానీ ఇప్పుడు కొద్దిగా దొరకాలంటే సరే టైం పడుతుంది, 12 మిషన్లు అయినాయి. మరి మీరు కూడా దయచేసి కొద్దిగా భోగానే గాలి కాకుండా ఉండకపోయి ఈ మిషన్ ఉందా ఆడుందా కారు గుర్తు తేడున్నదని బాగా పరిశ్రమ కాకుండా చక్కగా పోనీ సీదా పోగానే మన ముందట ఎదురుగా ఎడమ చేయి పక్కకు ఇట్లా పోరు, ఎడమ చేయి పక్కకుండా మొదటి మిషన్, ఎడమ చేయి పక్కకుండా మొదటి మిషన్, మొదటి నెంబర్ మిషన్లా రెండో గుర్తు అక్కది ఉంటుంది, అది కారు గుర్తు అక్క బొమ్మ ఉంటుంది, పేరు ఉంటుంది. మొదటి మిషను ఈ పక్కకి చూడకూరి మీరు దయచేసి చక్కగా పోయి ఎదురుంగంలో మొదటి మిషన్ మళ్ళీ కిటికీ చూడకూరి కుడిచేయి బాజు ఓన్లీ చక్కగా పోయి చూడండి కారు గుర్తు పక్కకు నీలిరంగ పడడం ఉంటుంది. మళ్ళా మీరందరూ ఒక్క ఒత్తుడు ఒత్తుతో ఏమవుతుంది కుయ్యం పట్టుంది, ఆ కుయ్యం పట్టి ఏమవుతుంది మీరు చెప్పాలి ఏమవుతుందా? కూబా కుయ్యం పడాలి, కవితక్కకు ఓట్ల నిండిపోవాలి, భారీ మెజారిటీతో గెలవాలి. మరి మీరందరూ కూడా ఇంత ఎండలో గ్రామ గ్రామాల నుంచి వచ్చినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్ల వేళల అందుబాటులో ఉంటా. కవితక్క గారిని గెలిపించండి, ఇవాళ నన్ను గెలిపించిండ్రు, ప్రభుత్వం వచ్చింది, మరి కవితక్క గారిని గెలిపించి భారీ మెజారిటీతోటి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. మనదే గుర్తు, ఒక్కసారి గడియపలవా, మనదే గుర్తు కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరి ఎన్నడూ జగిత్యాలలో ఇంత పెద్ద మెజారిటీ రాలే. అంత భారీ మెజారిటీతోని డాక్టర్ సంజయ్ అన్న గారిని అసెంబ్లీకి పంపిండు. మీ రుణం, ముఖ్యంగా రాయకల్ ప్రజల రుణం ఏమిచ్చినా కూడా తీర్చుకోలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2014లో నేను సంజయ్ అన్న ఇద్దరం పోటీ చేసినాం, నన్ను మీరు గెలిపించిండ్రు, పార్లమెంటుకు పంపిండ్రు. చాలా తక్కువ మెజార్టీతో నానాడు సంజయ్ అన్న వెనుకబడ్డారు. కానీ 4 ఏళ్ళు ప్రతి ఊరికి ప్రతి చోటికి మరి తిరిగి మీ అందరి ఆదరాభిమానులను అన్న చూరగొన్నాడు. మళ్ళీ ఈసారి అందుకే మీరు భారీ మెజార్టీతో వారిని పంపించింది. నాకు ఒక సైనికుడిగా, మన జగిత్యాల జిల్లా ప్రజలందరికీ నాయకుడిగా, మన సమస్యలు తీర్చడంలో ఒక అన్నగా మీతో కలిసి ఇవాళ అన్న నడుస్తూ ఉన్నాడు.
మరి అన్నను మీరు ఇంత పెద్ద మెజార్టీతోని గెలిచి పంపించినందుకు అదే స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, రాయకల్ మండలం కావచ్చు అభివృద్ధిలో ముందుంటుందని కూడా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నాను. మీ అందరికీ చెప్పినం, 2014 నుండి గత 5 ఏళ్లుగా మీ తలలో నాలుకగా ఉన్నప్పుడు సంజయ్ అన్న కానీ నేను కానీ చెప్పినాం. ఏమని చెప్పినాం? జగిత్యాల తప్పకుండా జిల్లా అవుతుంది అని చెప్పినాం. కరీంనగర్కు దీటుగా జగిత్యాల అభివృద్ధి చేస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా ఇవాళ జిల్లా కేంద్రం అయింది, కలెక్టరేట్ వచ్చింది, అనేకమైన ఆఫీసులు వచ్చినాయి, కొత్త హాస్పిటల్ వచ్చింది, 50 కోట్ల రూపాయలు వచ్చినాయి. జగిత్యాల ముందడుగులో ఉన్నది. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి దీటుగా రాయకల్ని అభివృద్ధి చేస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా రాయకల్ని ఇవాళ మున్సిపల్ కేంద్రం చేసుకున్నాం. పుట్టి మున్సిపల్ కేంద్రం చేసుకొని ఊరుకోలేదు. 25 కోట్ల రూపాయలను రాయకల్ పట్టణం యొక్క అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. మరి ఆ పనులన్నీ కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. చాలా గల్లీలలో రోడ్లు లేవు, ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా తీరిపోయేటటువంటి మంచి రోజు వస్తుంది. మీ అందరినీ నేను విజ్ఞప్తి చేసి చెప్పేది ఒకటే, ఇదివరకు మున్సిపాలిటీలు ఉండే కానీ ఆ మున్సిపాలిటీలకు రాష్ట్రం నుంచి సపరేట్గా డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు, నిధులు ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ ప్రజల యొక్క పన్నులతోనే ఆ మున్సిపాలిటీలు నడిచినాయి తప్పితే రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలే. కానీ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ నుంచి 1000 కోట్ల రూపాయలను సపరేట్గా మున్సిపాలిటీలకు ఇవ్వడానికి పెట్టడం జరిగింది. ఇవాళ రాయకల్ మున్సిపాలిటీ అయిందంటే మున్సిపల్ అయింది కాబట్టి మొదటి సంవత్సరం 25 కోట్లు ఇచ్చిండ్రు. కానీ ప్రతి సంవత్సరం కూడా డబ్బులు మళ్ళా వస్తూనే ఉంటాయి రాష్ట్రం నుంచి. రాయకల్ని ముందుంచడంలో తప్పకుండా మరి పెద్ద పాత్ర ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, రాయకల్ని ముందుకు తీసుకుపోతాం అంటే మాటలు చెప్తే సరిపోదు. రాయకల్ ముందుకు పోవాలంటే రాయకల్ మండలం ఇవాళ మన ఆదిలాబాద్ జిల్లాకు మన జగిత్యాల జిల్లాకు ఒక వారధిగా ఉన్నది. మధ్యలో గోదావరి అడ్డం మనకు ఒక వారధి కూడా ఇవాళ నిర్మాణం చేసి బోర్నపల్లి బ్రిడ్జ్ను 70 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం. పనులు నడుస్తూ ఉన్నాయి, తొందరలోనే అది ప్రారంభమవుతుంది. మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు ఎంతోమంది నాయకులు ఇక బ్రిడ్జ్ కడతాం అని మీతోని ఓట్లు వేయించుకొని గెలిచిండ్రు, అవతల వడ్డరు. కానీ 2014 సంజయ్ అన్న చెప్పిండు గెలిపియండి బ్రిడ్జ్ కడతామని. ఆనాడు మీరు గెలిపియలే కానీ సంజయ్ అన్న వదిలిపెట్టలే, నా వెంటబడి బోర్నపల్లి బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యేదాకా వెంటబడ్డాడు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దయతోని ఇవాళ బోర్నపల్లి బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, తొందరలోనే పూర్తి కూడా అవుతుంది. అదేవిధంగా మన రాయకల్ నుంచి మేడిపల్లి వరకు నేషనల్ హైవే ఢిల్లీలో కొట్లాడి 13 కోట్ల నిధులు తెచ్చుకొని ఇప్పుడు ఆ మేడిపల్లి రోడ్డు కూడా చేస్తూ ఉన్నాం. రాయకల్ మున్సిపాలిటీ అవుతుంది, ఒక దిక్కు మేడిపల్లితోని కనెక్షన్ అవుతుంది, ఇంకో దిక్కు ఆదిలాబాద్తో కనెక్షన్ అవుతుంది. అదేవిధంగా మరి మనం ఏదైతే విద్యలో రాయకల్ వెనుకబడి ఉంది అనుకున్నామో దానికోసం ప్రత్యేకంగా డిగ్రీ కాలేజ్ను కూడా మంజూరు చేసుకున్నాం. నాకు తెలుసు ఇంకా అక్కడ వ్యవస్థలో కొంత లోపం ఉన్నది, కొంత టీచర్లు రావాలి, లెక్చరర్లు రావాలి, సొంత భవన నిర్మాణం జరగాలి, తప్పకుండా అది కూడా తొందరలో జరుగుతుంది. రాయకల్ పట్టణంలో బస్టాండ్కు కావచ్చు, మిగతా వసతులకు కావచ్చు, మున్సిపల్ ఆఫీస్కి కావచ్చు, అన్నిటికీ కూడా అంతా ఇంతజాం చేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్లో గొడవ అయిపోతే, ఎందుకంటే సంజయ్ అన్న ఎన్నిక నుంచి ఎమ్మెల్యే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇగో ఇప్పుడు ఎంపీలై, మళ్ళీ రేపు ఇంకొక నెల ఎంపీటీసీ ZPTCలై ఉంటాయి. కాబట్టి ఈ లొల్లే అయిపోతుంది మే ఒకటైతే, కాగానే మరి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పి నేను మీకు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మరి రాయకల్ మండలం పెద్ద మండలం, ఈ పెద్ద మండలంలో మీరందరూ కూడా కోరుతూ ఉన్నారు మరి ఇంకొక మండలం చేయాలని చెప్పి. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న నిజామాబాద్లో పార్లమెంటు స్థాయిలో జరిగినటువంటి నియోజకవర్గంలో రాయకల్ మండలాన్ని మరక్కడ ప్రజల సమ్మతంతో వారు కోరినట్టుగా బైఫర్కేట్ చేసుకుందాము, ఇంకో కొత్త మండలం చేసుకుందామని చెప్పడం జరిగింది. మరి మా తమ్ములందరూ ఒక ఊరంటే ఒక ఊరు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీ అందరితో కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఎమ్మెల్యే గారు అధికారులు అందరూ కూడా కూర్చొని మరి ఎక్కడ మండలం చేస్తే బాగుంటుంది, ఎక్కడ మండల ఆఫీస్ నిర్మాణం చేస్తే బాగుంటుంది, మీ అందరి సమ్మతంతోనే చేస్తాం తప్పితే ఒక ఊరు వాళ్ళని బాధ పెట్టే ఉద్దేశం మనకు లేదు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, పెద్ద స్థాయిలో కేసీఆర్ గారి స్థాయిలో మండలం ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. ఇక నెక్స్ట్ మనందరం కూర్చొని ఎమ్మెల్యే గారైనా గ్రామస్తులైనా అందరం కూర్చొని అందరికీ సమ్మతమైన విధంగా
ఈ మండలాన్ని విభజన చేసుకుందాం. పరిపాలన ఈజీగా ఉండాలి. ఎందుకోసం కొత్త మండలాలు? ఎందుకోసం కొత్త జిల్లాలు? ఎందుకోసం మున్సిపాలిటీలు? ఎందుకంటే మా అక్క చెల్లెలు ఏదన్నా చిన్న కాగితం పట్టుకొని పోవాలంటే దూరం నడిచిపోవద్దు, దూరం పోవద్దు, దగ్గర వసతి కావాలి. అందుకోసమే చిన్న మండలాలు, అందుకోసమే చిన్న జిల్లాలు. అంతకుముందు మీకు గుర్తుంటుంది, ఒక 5 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాయకల్, ఈ బోర్నపల్లి వాళ్ళు ఎవరన్నా ఏదన్నా చిన్న పనుంది కలెక్టర్ దగ్గరికి పోవాలంటే కరీంనగర్ దాకా పోవాలి. పోయి రావాలంటే అక్కడ పోయినప్పుడు మనకు ఆఫీసర్ దొరకాలంటే అక్కడో 2-3 గంటలు, పోను రాను ఇంకో 2-3 గంటలు. ఈ ఆఖరి బస్సు ఎత్తిపోయిందంటే ఇంతే సంగతులు. రోజంతా పోతుండే, కానీ ఇవాళ అట్లా లేదు. ఏమున్నా మనకు దగ్గర జగిత్యాల అర్ధగంటలు పోవచ్చు రావచ్చు. మన ప్రజల సౌలత్ కోసమే ఈ విభజన. కాబట్టి రేపటినాడు రాయకల్ మండల్ విభజన కూడా మన ప్రజల సౌలత్ కోసమే జరుగుతుంది. తప్పకుండా మీ అందరూ హర్షించే విధంగానే జరుగుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరిగ నెక్స్ట్ సమస్య ఏముంది? రాయకల్ మండలం మొత్తం చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున రైతన్నలు ఉండేటటువంటి మండలం. మరి రైతన్నలు ఉండేటటువంటి మండలంలో మీ అందరికీ తెలుసు, ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఉంటే ఇన్ని రోజులు ఉట్టిగానే ఉన్నది. ఏమయ్య బాబు, జీవన్ రెడ్డి గారు మైక్ పెట్టిన మొదలు. ఈ రాయకల్ మండలంలో రైతన్నలందరికీ మరి పెద్ద ఎత్తున నీటి వసతిని మనం చేసుకోవాలి. మనం ఇప్పటికే ప్రతి ఊర్లో చెరువులు రిపేర్ చేసుకున్నాం, చెరువులన్నీ బాగు చేసుకున్నాం. కానీ ఆ చెరువులు 365 రోజులు నీటితోని నిండి ఉండాలనే మంచి ఉద్దేశంతో వరద కాలువను మనం పునరుజ్జీవన పథకంతో కాళేశ్వరంతో లింక్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరంతో వరద కాలువ కలిపితే వరద కాలువలో 365 రోజులు నీళ్లుంటాయి. మళ్ళా ఆ వరద కాలువ నుంచి మన ప్రతి చెరువుకి తూములను కట్టుకుంటాం, లైనింగ్ వేసుకుంటాం. శాశ్వతంగా 365 రోజులు ప్రతి గ్రామంలో ఉండేటటువంటి చెరువు నిండి ఉండే విధంగా పనిచేస్తూ ఉన్నాం. దానికి సపరేట్గా నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో కేటాయించిందని చెప్పి రాయకల్ రైతన్నలందరికీ కూడా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాదు, ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కొన్ని గ్రామాలు మనకు దీనికి దూరం అవుతూ ఉన్నాయి. కట్కాపూర్ కావచ్చు, తాట్లబాయి కావచ్చు, చింతలూరు కావచ్చు, దేవన్పల్లి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు నీటి వసతి లేదు. దానికోసమని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఆల్రెడీ సంజయ్ అన్న ప్రపోజ్ చేయడం జరిగింది. అది తప్పకుండా మంజూరు అవుతుంది. దాంతోనే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళకు కూడా నీటి వసతి అవుతుందని చెప్పి నేను మీ అందరికి కూడా సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. మరి మా గిరిజన సోదరులు ఉన్నారు, కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అలియా నాయక్ తండ కావచ్చు, ఖైరిగూడెం కావచ్చు, కుర్మపల్లి కావచ్చు, ఎమ్మెల్ తండ కావచ్చు, శ్రీరామ్ నగర్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. మరి మీ అందరికి కూడా మన మన గ్రామాలలో రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, అనేకమైనటువంటి వసతులు మీరు అనుకునే అనుకున్నట్టుగా రావడానికి మార్గం సుగమమైంది. మరి బషీర్పల్లి రైతులు కూడా, గ్రామస్తులందరూ కూడా వచ్చి కొత్త జీపీ చేయాలని అడిగిండ్రు. మరి ఆ విషయం సంజయ్ అన్న గారి చేతుల్లో ఉన్నది, వారికి అపయప్తం. ముఖ్యమంత్రి గారు వెంటబెట్టి, మీరు ఎమ్మెల్యేని చేసిరు కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటబడి సపరేట్ జీపీ చేసుకునే విధంగా సంజయ్ అన్న ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇవాళ మా అక్క చెల్లెలందరికి కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ అవగాహనలో ఉన్నాయి. బీడీ కార్మికులం ఉంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు 5 ఏళ్ల ముందు మనని ఎవరు అడగలే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి అంతో ఇంతో మనం బీడీ కార్మికులకు అండగా నిలబడ్డాం. మా అక్కలందరికీ తెలుసు ఎప్పుడు మూత పడుతుందో తెలియదు బీడీ కార్ఖానా, ఎన్ని రోజులు పనిస్తారో తెలియదు, 10 రోజులు ఇస్తారా, వారం రోజులు ఇస్తారా తెలియదు. అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే, ఒక పెద్దన్నగా నేను మీకు అండగా ఉంటా, నెల తిరిగే లోపల కనీసం 1000 రూపాయలు ప్రభుత్వం నుండి మీకు వస్తాయనేటటువంటి విశ్వాసాన్ని కల్పించడం కోసం బీడీ పెన్షన్లు ఇచ్చుకున్నాం. మరి నేను చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నా, బీడీ కార్మికులలో పిఎఫ్ కార్డు ఉండి పెన్షన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా కోరిండ్రు. దాంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పెన్షన్లు మంజూరు అవుతాయి. ఇవాళటి తేదీ నాడు పిఎఫ్ కార్డు ఉన్న మీ అందరికీ కూడా పెన్షన్ వస్తుంది. మరి 1000 కాదు, 2000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పి మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. మరి అక్క చెల్లెలు సపట్లు కొడతలేరేమే, వద్దా పెన్షన్ కావాలా? మరి అదేవిధంగా
మా అక్క చెల్లెళ్ళందరికీ ఇంకొక మాట కూడా ఇచ్చినాం మనం ఎన్నికలలో, సంజయ్ అన్న వాళ్ళ ఎన్నికలలో ఏం చెప్పినాం, ఇవాళ 65 ఏళ్ల నుంచి పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం, ఆ వయసు తగ్గిస్తాం. ఎందుకంటే ఇవాళ రేపు తినే తిండికి చేతనైతే లేదు, జర జల్దీ పెన్షన్ ఇవ్వమని అడిగారు మీరందరూ ఊర్లలోకి వచ్చినప్పుడు. అదే మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దాంతో వారి నిర్ణయం తీసుకొని 65 ఏళ్ల నుంచి కాదు 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఊర్లలో మరిన్ని పెన్షన్స్ కూడా వస్తాయి. అదే కాకుండా మరి ఇప్పటిదాకా 1500 ఇస్తున్నాం వికలాంగులకు, సోదరులకు, మరి వారికి 3016 రూపాయలు కూడా పెన్షన్ రాబోతా ఉంది. మరి ఇవన్నీ కూడా 1వ తారీఖున మీ అకౌంట్లో పడతాయని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ పోతే మనకున్న రందేంటిది? ఒకటే ఒకటి, మా అక్క చెల్లెళ్లకు మరీ ముఖ్యంగా మాకు సొంత ఇండ్లు కావాలి. ఇది ఒకటే రంది ఉన్నది అందరికీ. మరి సొంత ఇండ్ల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమం మనం 5 ఏళ్ల కిందట ప్రారంభం చేసినాం, కానీ అనుకున్న స్థాయిలో నిర్మాణం జరగలే. ఎందుకోసం జరగలే? 530,000 రూపాయలతో ఒక ఇల్లు కడితే అందులో మీ దగ్గర నుండి 1 రూపాయి తీసుకోవద్దనుకున్నాం, బ్యాంకు నుంచి 1 రూపాయి వద్దనుకున్నాం, మొత్తం గవర్నమెంటే ఇవ్వాలనుకున్నాం. అందుకోసమని ఆ నిర్మాణం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి అవినీతి లేకుండా మరి చేయాలన్నటువంటి ఆలోచన చేసినాం. మెల్లమెల్లగా అవుతున్నాయి, కానీ మంచిగా అవుతున్నాయి. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే వారు ఒక ఆలోచన చేసిండ్రు. ఏమని, ఇప్పుడు ఇండ్లు లేని వారికి చాలా మందికి సొంతం జాగాలు ఉన్నాయి, సొంతం జాగాలు ఉండి ఇండ్లు కట్టుకోలేని పరిస్థితులలో కొంతమంది ఉన్నాం. మరి సొంతం జాగా ఉండి ఇండ్లు కట్టుకోలేనటువంటి వారందరికీ ఈ 1వ తారీఖు తర్వాత 500,000 రూపాయలు డైరెక్ట్గా మీకే ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. దాంతో మన ఇల్లు మనమే డైరెక్ట్గా కట్టుకోవచ్చు. అందులో మరీ ముఖ్యంగా ఈ 500,000లలో మీరు 1 రూపాయి కూడా ప్రభుత్వానికి తిరిగి కట్టేది లేదు, 1 రూపాయి కూడా బ్యాంకు కప్పుండదు. చక్కగా మీ పెద్దన్న, మీ కొడుకు కేసీఆర్ గారు మీరు ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నటువంటి ఒక కానుకగా మీరందరూ కూడా భావించాలని నేను కోరుతా ఉన్నా. మరిగా సొంతం జాగా ఉన్న వాళ్లకు 500,000 ఇస్తే సగం సమస్య తీరిపోతుంది. అయినప్పటికీ కొంతమంది ఉన్నారు సొంతం జాగా కూడా లేదు, చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. వారి కోసం నేను, సంజయ్ అన్న ఒకటే అనుకున్నాం, వచ్చే 2 ఏళ్లలో ప్రతి గ్రామంలో పట్టుబట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తాం. ఈ నియోజకవర్గంలో జరిగింది ఏంది, ఇంతకుముందు ఎమ్మెల్యేగా వేరే వాళ్ళు ఉండే ఇండ్లు ఇచ్చినాం 2000 ఇండ్లు అన్న, ఇండ్లు అలొకేషన్ చేయండ్రంటే ఏ ఊర్లలో అయితే జాగలు లేవో అక్కడక్కడనే చూసి శాంక్షన్ చేసిర ఎమ్మెల్యే గారు. అది కుదరలే, మీకు చెప్పినాం ఇట్లా జరుగుతుంది, మరి దాన్ని తిప్పి కొట్టాలంటే ఇక్కడ ఎమ్మెల్యే కూడా గులాబీ జెండా వాళ్ళే ఉండాలంటే మీరు గెలిపించారు. ఇప్పుడు అన్న ఉన్నాడు కాబట్టి 2 ఏళ్లలో ప్రతి ఊర్లో గవర్నమెంట్ జాగాలు మనం సెక్యూర్ చేసుకుంటాం, ఐడెంటిఫై చేసుకుంటాం, చేసుకొని అక్కడ డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం తప్పకుండా ప్రారంభిస్తాం. ఇవాళ మీకు ఒక మాట ఇస్తా ఉన్నా నేను, మళ్ళా 5 ఏళ్లకు మళ్ళా సంజయ్ అన్న ఎలక్షన్ కోసం మీ దగ్గరికే వస్తాం. వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా నాకు అక్క ఇగో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు అని అప్లికేషన్ ఇవ్వకుండా కట్టించి తీర్తామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు మన ఆడబిడ్డల కోసం చేసుకున్నాం. ముస్లిం సోదరులు ఉన్నారు, ఇప్పటిదాకా మా ఇంతియాజ్ భాయ్ మాట్లాడుకుంటూ చెప్పింది, మొట్టమొదటిసారి ఈ మండలంలో 70 లక్షల పైచిలుకు పనులు జరిగినాయని చెప్పింది. ఇంకా కూడా జరుగుతాయి, ఇంకా కొన్ని ఇప్పుడు నాకు అప్పటి నుంచి మన వినతి పత్రాలు ఇచ్చిండ్రు, కబ్రస్థాన్లో జాగా కావాలి అని చెప్పి కొన్ని కొన్ని గ్రామాల నుండి ఇచ్చినారు. అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా చేసుకుంటాం. అట్లనే చర్చిలు క్రిస్టియన్లకు, వారికి డబ్బులు ఇచ్చినాం. గుళ్ళు, మరీ ముఖ్యంగా మన రాయకల్లో పురాతనమైన ఆలయం ఉన్నది, దాని గుడికోట, దానికోసం కూడా మనం నిర్మాణం కోసం ప్రయత్నం ప్రారంభించినాం. 1 కోటి రూపాయల పైచిలుకు డబ్బు తప్పకుండా తొందరలో శాంక్షన్ అవుతుంది, మంచి నిర్మాణం చేస్తాం. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంది, హిందువులమా ముస్లింలమా క్రిస్టియన్లా అన్నది పక్కన పెట్టి తెలంగాణ ప్రజలం, మనందరికీ సౌలత్ కావాలి, మనందరికి కూడా గౌరవం ఉండాలనే విషయంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. మరి అందుకోసమే ఇవాళ మీరు చూస్తే మండల పద్మశాలి సంఘం వారందరూ కూడా, కుమర్పల్లి గ్రామ పద్మశాలి సంఘం వారందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మండల గౌడ సంఘం వాళ్ళందరూ మరి తీర్మానం చేసి ఇచ్చిండ్రు, అందరూ కూడా
మద్దతు ప్రకటించిండ్రు. మా రాధక్క సాయన్న గారికి ఈ విషయంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మండల వైశ్య సంఘం వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాంగరంగ కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి కూడా వచ్చినాం. వారందరూ కూడా తీర్మానం ఇచ్చిండ్రు. తీర్మానంతో పాటు వైశ్య ఆడబిడ్డలందరూ ఒక ₹10,000 నాకు ఎన్నికల ఖర్చు నిమిత్తం కూడా వారు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన ₹10,000 కాదు, 10,000 ఆశీర్వాదాలుగా నేను భావిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి అవి? గల్ఫ్ కార్మికులు రాయకల్ మండలంలో ఎక్కువ మంది ఉంటాం, చాలా మంది వలస పోయినాం. మన ఆలోచన ఏంటిది, ఈ రాయకల్కు నిండుగా నీళ్ళొస్తే వలసపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాపస్ రావాలన్నదే మన ఆలోచన. అందుకోసమే చెరువులు మంచి చేసుకున్నాం. ఇప్పుడు ఆ మంచి చేసుకున్న చెరువుల్ని నింపి ఉంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. గల్ఫ్ సోదరులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. మనం శాంక్షన్ చేసుకున్నటువంటి ₹100 కోట్లలో మంచి కార్యక్రమాలు, మంచి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తున్నది. ధైర్యంగా ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి నాకు ఇప్పుడు ఒక అక్క లెటర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? అక్క, బంగారం ధర బాగా ఎక్కువైంది, తగ్గించమని చెప్పి ఇచ్చింది. నేనైతే మీకు దండం పెట్టి చెప్తున్నా, నాకు అబద్ధాలు ఆడు రాదు. బంగారం ధర తగ్గించే విషయం అయితే నా చేతిలో లేదు, ఆ విషయంలో నేను పెద్దగా ఏం చేయలేను. కానీ మన తెలంగాణ బంగారు తెలంగాణ కావడంలో మాత్రం నా వంతు పాత్ర తప్పకుండా పోషిస్తాను. మరి మీ అందరినీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి ఒకటే కోరుతున్నా. పోయినసారి మీరు నన్ను ఎంపీగా గెలిపించారు. ఎంపీ ఏం చేయాలి? ఢిల్లీలో మన కోసం కొట్లాడాలి, గల్లీలో మన కోసం పనిచేయాలి. ఈ రెండు పనులు కూడా నాకు ఆ భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత ఢిల్లీలో మాట్లాడినా, గల్లీలో సంజయన్నతో కలిసి ఊరూరికి తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. ఒకవేళ మా రాయకల్ బిడ్డలు, మా జగిత్యాల బిడ్డలు, అక్క చెల్లెళ్ళు అందరు కూడా మరి కవితక్క ఎంపీ ఉంటే బాగానే ఉంటుంది, పోయినసారి మంచిగానే పనిచేసింది, మళ్ళీ కూడా ఈమె చేస్తే బాగానే ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎన్నికలలో మళ్ళీ నేనే అభ్యర్థిగా నిలబడ్డా కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి సంజయ్ అన్న చెప్పినట్టుగా ఈసారి మెషిన్లు ఒక్కటి కాదు, 12 ఉంటాయి. ఆ 12 మెషిన్లలో మొట్టమొదటి మెషిన్లనే 2వ నంబర్లో కారు గుర్తుంటుంది. అయితే నా మా అక్క చెల్లెల మీద నాకు ఒక నమ్మకం ఉన్నది. మొన్న కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు. ఏమని? ఈసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదంటే దానికి కారణం 199 మంది ఆడబిడ్డలు మాకే ఓటేసిరని చెప్పారు. అన్నదమ్ములే జర అక్కడక్కడ దోకా వేసిరు, కానీ ఆడబిడ్డలు మాత్రం నిండు మనసుతో దీవెన ఇచ్చిండ్రు. మరి ఈసారి అన్నదమ్ములు కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారని, మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎట్లాంటి వాళ్ళంటే ఎన్ని ఈవీఎంలు ఉన్నా, ఎన్ని గుర్తులున్నా, ఎన్ని 100ల మంది అభ్యర్థులున్నా నాకు ఓటేయాలనుకుంటే పాతాల లోకంలో ఉన్న కారు గుర్తుని వెతికి పట్టుకొని తప్పకుండా ఓటేస్తారు. అదే మా ఆడబిడ్డల కథ ఎట్లుంటుంది తెలుసా సంజయ్ అన్న? ఒకవేళ మనం ఇష్టం లేదనుకోండి, ముఖం ముంగట ఫోటో పెట్టినా మూతి తిప్పుకొని పోతారు, అవునా కదా? మా అన్నలంటే జర నవ్వుతారు, ఉట్టుటి మాటలు చెప్తారు, కానీ మా ఆడబిడ్డలు పక్కా ఉంటారు. అందుకే మా ఆడబిడ్డలతోని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి ప్రత్యేక పరిస్థితులలో 12 ఈవీఎంలు ఉన్నాయి, కానీ మొదటి ఈవీఎంలో అంటే మిషన్లు ఓటేసే మిషన్లు మొదటి ఈవీఎంలోనే 2వ నంబర్లో కారు గుర్తుంటుంది. మరి ఈవీఎంలో 2వ నంబర్ ఉన్నది, కానీ రేపు పొద్దున డబ్బాలు తెరిచినప్పుడు మాత్రం మొదటి నంబర్లో నన్ను నిలబెట్టే విధంగా, మొదటి నంబర్లో ఉండే విధంగా ఆశీర్వదించవలసిందిగా మా రాయకల్ అక్క చెల్లెళ్ళను, అన్న తమ్ముల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే.